అనుకున్న పనులన్నీ చేస్తున్నానని మంచు విష్ణు అన్నారు. మా బిల్డింగ్ పై త్వరలోనే ఓ అప్డేట్ వస్తుందన్నారు. ప్రకాష్ రాజ్ దేవుణ్ణి నమ్ముతాడో లేదో తనకు తెలియదన్నారు. మా అధ్యక్షుడు మంచు విష్ణుతో మా ప్రతినిధి సుజన్ ఫేస్ టు ఫేస్. విష్ణు గారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి మా సభ్యులకి హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు, చాలా సక్సెస్ఫుల్గా నిర్వహిస్తున్నారు. సో ఇది రెండేళ్ల పదవీ కాలంలో ఆయన అచీవ్ చేసిన విషయాల గురించి విష్ణు ఏమంటారని చూద్దాం. విష్ణు గారు, 2 ఇయర్స్ మీ టైమ్స్ పీరియడ్లో మీరు అనుకున్నవన్నీ చేయగలుగుతున్నారా, ఈ పదవికి చాలా సంతృప్తికరంగా నిర్వహిస్తున్నారని చెప్పి అది ఉందా మీకు సంతృప్తి అనేది ఉందా? నేను చేయాల్సింది ఇంకా చాలా ఉందండి, బట్ ఐ థింక్ ఐఎమ్ విఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఇంకా ఎంతో బెటర్గా చేయొచ్చు అండ్ చేస్తూ ఉంటాం. దర్ ఆల్వేస్ స్కోప్ ఫర్ ఇంప్రూవ్మెంట్ అండ్ మేము ఏ రీజన్తో వచ్చామో అన్ని దేవుడి దయ వల్ల కంప్లీట్ చేసాం. ఒక బిల్డింగ్ ఒకటే బాకీ ఉంది, అది కూడా దాని గురించి ఇంకొక 2 మంత్స్లో ఒక అద్భుతమైన న్యూస్ అనౌన్స్ చేస్తాం. అంటే ప్రధానంగా హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించడంలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఎలాంటి సపోర్ట్ మీకు ఉంది, సో దీన్ని ఫర్దర్గా నిర్వహించడానికి ఇంకా దీన్ని అప్డేటెడ్గా నిర్వహించాలి, ఫర్దర్గా వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే కంప్లీట్గా 100% వాళ్ళకి సాయం చేసే ఈ ద్వారానే ఏమన్నా అంటే ఈ ఆలోచన విధంగా మీరు ఏమైనా చేస్తున్నారు? సి మూవీ ఆర్టిస్ అసోసియేషన్లో మా కుటుంబం ఇది. ఈ కుటుంబంలో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా చూసుకోవడానికి మేము అందరం ఉన్నాం. దీంట్లో అద్భుతంగా చేసేది మాదాల రవి గారు, కోఆర్డినేట్ చేసే శివబాలాజీ గారు. ఏ టైంలో అయినా సరే వీళ్ళిద్దరు మెయిన్ పిల్లర్స్గా ఉండి వీళ్ళు ఉన్న మెంబర్స్ అందరినీ అద్భుతంగా చూసుకుంటున్నారు. ప్రధానంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే సంక్షేమమే కాదు, క్రమశిక్షణ అనేది ముఖ్యమండి. బట్ ఇక్కడ మనకి కొన్ని ఇన్సిడెంట్స్ చూసుకుంటే కనుక ప్రకాష్ రాజు గారు తెలుగు వాళ్ళు తెలుగు ఇష్యూలు వచ్చినప్పుడు ఎక్కువగా రేజ్ చేస్తున్నారు, అదర్ లాంగ్వేజ్లకు వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడరు. ప్రధానంగా లడ్డూ గురించి వచ్చినప్పుడు, తెలుగు రాజకీయాల గురించి వచ్చినప్పుడు ఎందుకు ఈ లోకు అనేది ఉంది అని చెప్పి ప్రధానమైన డిస్కషను ఏంటంటే, దీనికి అడ్డుగట్ట వేసే మా అసోసియేషన్ తరఫు నుంచి అడ్డుగట్ట వేసే అవకాశం ఉంటుందా లేదా ఏంటి ఫర్దర్ దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఒక కుటుంబంలో జరిగే విషయాలు అది కుటుంబం లోపలే ఉండాలి. ఆయనతో ఎలాగ మాట్లాడాలి, ఆయనతో ఏం చేయాలి ఏంటి అనేది మేము ఇంటర్నల్గా మాట్లాడతాం, అది బయట చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ప్రధానంగా లడ్డూ గురించి మీరు చాలా అపోజ్ చేశారు, అంటే మీరు తిరుపతి వాసిగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా కూడా మీరు స్పందించడం జరిగింది, మోహన్ బాబు గారు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ వచ్చారు. సో ఏంటంటే దీన్ని ఎలా చూడాలంటారు, ఏ దృష్టికోణంతో మనం చూడాల్సిన అవసరం ఉంది లడ్డూ ఇష్యూ అనేది? ఎవరో ఏదైనా కకృతి పడి తప్పు చేసుండొచ్చు, ఆ తప్పు ఏంటి అనేది గవర్నమెంట్ వాళ్ళు పెద్దవాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు నిర్ణయిస్తారు వాళ్ళకి కావాల్సిన తగిన శిక్ష. కానీ అన్నిటికన్నా పైవాడు చూస్తున్నాడు, ఆయన మాత్రం క్షమించు. ప్రధానంగా మీరు ఒక అపోజ్ చేసినప్పుడు ప్రకాష్ రాజు గారిని అంటే మీ తీరు మార్చుకోండి అని చెప్పి మీరు ఒకటి చెప్పారు, బట్ ఆ విషయాన్ని కూడా ఆయన ట్రోలింగ్ కంటెంట్ లాగానే చూశారు, అంటే మీ డైలాగ్ని ఆయన ట్రోలింగ్ లాగా చూశారు. మీరు యాక్చువల్గా అది శివయ్య అనేది దేవుడికి సంబంధించింది, దాన్ని కూడా ఆయన ట్రోలింగ్ కంటెంట్ లాగా చూడటం అనేది అంటే ఇది ఎలా చూడాలి, అంటే దేవుడి మీద నమ్మకం లేకనా ఏంటి దీన్ని ఎట్లా అంటారు? ఆయనకి దేవుడి మీద నమ్మకం ఉందా లేదా నాకు తెలియదు, కానీ ఆయన నోటితో నేను శివయ్య అని చెప్పించాను, కొన్ని రోజుల్లో జై శ్రీరామ్ అని కూడా చెప్పిస్తాను సరిపోద్ది. ప్రధానంగా జానీ మాస్ట్ ఇష్యూ అనేది అంటే మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది, బట్ అంటే మీకు సంబంధం లేదు అని చెప్పేసి అంటున్నారు, కానీ మీ దృష్టి కూడా వచ్చి ఉంటుంది దీన్ని, ఈ ఇష్యూని మీరు మీ వైపు నుంచి ఎలా చూస్తున్నారు? దట్ ఈస్ అది కానీ జరిగితే మాత్రం అది క్షమించరాని నేరం అండి. ఎంతోమంది ఆడబిడ్డలు రావాలి, ఆడవాళ్ళు రావాలి, దీన్ని ఒక కెరియర్గా చూసుకోవాలి, ఇంకా ఎన్నో అద్భుతమైన విజయాలు మనం సాధించాలి, తెలుగు సినిమా సాధించాలి. ఇలాంటివి వచ్చినప్పుడు మాత్రం క్షమించరాని నేరాలు ద హైయెస్ట్ పనిష్మెంట్ ఉండాలి. కానీ దీని గురించి నేను ఎక్కువ మాట్లాడకూడదు, ఎందుకంటే ఇది కోర్టులో ఉంది అండ్ లెట్ ద కోర్ట్స్ టేక్ ద జడ్జ్మెంట్. సో ఇది విష్ణు చెప్తున్న పరిస్థితి ఏంటంటే, ఖచ్చితంగా తిరుపతి లడ్డు ఇష్యూలో ప్రకాష్ రాజ్ నోటి చేత తాను శివయ్య అనే పేరు పలికించానని చెప్పేసి చెప్తున్నారు, జై శ్రీరామ్ అని కూడా అవసరమైతే అనిపిస్తాను అంటున్నారు. ఇక జానీ మాస్ట్ ఇష్యూ అనేది కంప్లీట్గా తప్పు ఎవరిది ఉన్నా సరే శిక్ష పడాలి, సినిమా ఇండస్ట్రీ మాత్రం సేఫెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సంతోష్తో సుజన్, ఏబిఎన్.